హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ రిబ్బన్ పకోడా. దీనికి గాను ముందుగా మనం పుట్నాలను మిక్సీ వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో బియ్యం పిండి వేసుకోవాలి. మనం 3 కప్పుల బియ్యం పిండి వేసుకున్నాము. దీనికి గాను 1½ కప్పు పుట్నా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు, కారం, వాము, కొంచెం నువ్వులు, కొంచెం నూనె కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీనిలో బియ్యం పిండి ఎంత వేస్తున్నామో దానికి సగం మాత్రమే పుట్నా పౌడర్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగుతుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలపాలి. ఈ విధంగా మనం పిండిని కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని సిలిండర్ టైప్లో చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత వీటిని మనం ఒక పక్కకు పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ ప్లేట్ను తీసుకొని కిచెన్ ప్రెస్లో నొక్కుకోవాలి. ఈ విధంగా ప్లేట్ను ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి పిండిని దీనిలో వేసుకోవాలి. నూనె వేడైందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నూనె వేడైన తర్వాత మనము రిబ్బన్ పకోడాను ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తిప్పుకోవాలి. ఈ విధంగా ఎగిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఒత్తుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి.